చంద్రబాబు నాయుడు అక్రమార్యం నిరసిస్తూ అద్దంకి మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మోదేపల్లి గ్రామంలోని పోలేరమ్మ తల్లి శ్రీ సీతారాముల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే గొట్టుపాటి సైకిల్ యాత్ర ప్రారంభమైంది. రాళ్లపల్లి, కుంకుపాడు, కొటికలపూడి మీదుగా తిమ్మాయిపాలెం గ్రామాల్లోనే ఎన్టీఆర్ విగ్రహం వరకు ఎమ్మెల్యే భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. 10 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేస్తూ చంద్రబాబు అక్రమ అరెస్టును, రాజమండ్రి జైల్లో నిర్బంధం, దీర్ఘకాలికంగా చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చంద్రబాబును నిర్బంధించి వైద్య చికిత్స అందించుకున్న జగన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలపై ప్రజలకు ఎమ్మెల్యే వివరించారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అవహేళనగా మాట్లాడుతున్నారు. 2000 మంది ఖైదీలు ఉన్నారు, వాళ్ళలో ఒకరు చంద్రబాబు నాయుడు గారు అనే విధంగా మాట్లాడుతున్నారు. అది ఏమాత్రం కూడా సమంజసం కాదు. దానికి మూల్యం చెల్లించుకోవాలి తప్పుడు ఎప్పుడైనా సరే. ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం, దేశంలోనే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అన్నమాట. దాదాపు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నో పదవులు చేశాడు. దేశంలోనే రాజకీయాల్లో అప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు చక్రం తిప్పిన వ్యక్తి అనమాట. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆషామాష వ్యక్తి కాదు. చాలామంది ఇవాళ దేశ విదేశాల్లో ఆయన ఆస్తి తెలుసుకున్న తర్వాత బయటకు వచ్చి జనం దీక్షలు నిరసనలు తెలియజేస్తున్నారంటే ఆయన శక్తి ఏందో ప్రధాని. నాకు తెలిసి ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా అరెస్ట్ అయితే ఇంతమంది దేశ విదేశాల్లో ఉన్న నలుమూలలో ఉన్న తెలుగు వాళ్ళు, మన పక్కన ఉన్న కన్నడ వాళ్ళు, తమిళ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు కూడా బయటకు వచ్చి నిరసన తెలియజేశారంటే అది చంద్రబాబు నాయుడు గారి ఒక స్ఫూర్తి అనమాట. ఇవాళ రాష్ట్రం మనం విడిపోయిన తర్వాత 5 సంవత్సరాలు ఎంత పరుగులు తీసినా మనం చూస్తూ ఉన్నాం. రాజధాని కానీ ఇవన్నీ కూడా చేసాం. రాష్ట్రంలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నారో 2019లో, ఆయన ఎన్నుకున్న రోజు దగ్గర నుంచి పోల్చుకునే పనిగా పెట్టుకున్నాడు అనమాట. వ్యవస్థలు అన్ని నాశనం చేసుకునే పనిగా పెట్టుకున్నాడు. 33,000 ఎకరాలు ఇచ్చిన రాజధాని నాశనం చేశాడు.
నీ పక్కన గోలకమ్మ ఈ పార్టీకి నీళ్లు ఎక్కడ దాకుండే మనకి ఈ బ్రిడ్జ్ దాటి నీళ్లు ఉండేది అన్నమాట ఎప్పుడు చూసినా ఇవాళ మూడు గేట్లు పెట్టడానికి వాళ్ళకి ఎలా మూడు రాజధానులు కడతామని చెప్తున్నారు మూడు గేట్లు కలిపితే మొత్తం కలిపితే కోటి రూపాయలు కాదనమాట వీళ్ళకి అది చేత కానీ ఎలా మూడు రాజధానులు ఏ విధంగా కడతారని చెప్పి మిమ్మల్ని ఒకసారి అడుగుతా ఉన్నాను అదేవిధంగా అది కట్టకుండా దాంట్లో ఉన్న ఇసుకని అన్నింటిని కూడా దోపిడీ చేసుకుంటూ వెళ్తున్నారు మీరు చూశారు మనం 200 పెంచుకోలేదు అరవింద్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే 200 నుంచి 1000 రూపాయలు చేశారు మళ్ళీ ఎలక్షన్కి 2012లో ఎలక్షన్కి వెళ్తున్న ముందు దాదాపు 6 నెలల ముందు 1000 మళ్ళీ 2000 చేశారన్నమాట ఒకేసారి 10 రెట్లు పెంచిన గవర్నమెంట్ ఏదైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు గారి ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి 4 సంవత్సరాలు 7 నెలలు 6 నెలలు పైన అయింది 250 పెంచుతూ ఉన్నారు 3000 పెన్షన్ ఎందుకు చేయలేకపోయారు ఆ రోజు ఎందుకు చెప్పారు వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు ఏదైతే అవినీతి జరిగిందన్నారో ఆ సంస్థ ద్వారా కూడా ఇవాళకి గవర్నమెంట్ కి 900 కోట్ల పైన లాభం వచ్చిందన్నమాట అంటే చంద్రబాబు నాయుడు 290 కోట్లు పెట్టి ఒక కార్యక్రమం చేస్తే దాని ద్వారా రాష్ట్రానికి 1000 కోట్ల లాభం వచ్చే పని చేశారు అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇవాళ రాష్ట్రంలో ఎంతో మంది విద్యార్థులు దాని ద్వారా ట్రైనింగ్ అయ్యారు దాని ద్వారా విదేశాలు వెళ్ళారు దాని ద్వారా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు దాంట్లో అవినీతి జరిగిందని ఇవాళ రింగ్ రోడ్ లేని రింగ్ రోడ్డుకి కేసు ఇట్లాంటి ఒకటి కాదు రెండు కాదు ప్రతిపక్షాలని అణిచివేయాలి తెలుగుదేశం పార్టీ లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో జరుగుతూ ఉండేది ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు 85లు నాకు తెలిసి ఇందిరాగాంధీ నారాయణ భాస్కరరావు లోపల ఒకసారి తెలుగుదేశం పార్టీని అంతం చేయాలంటే దానికి రెట్టింపు ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది మళ్ళీ ఇంకోసారి లక్ష్మీ పార్టీ అనే ఉన్నాయి ఎన్టీ రామారావు కుటుంబంలో పంపించి ఆ రోజు మళ్ళీ పార్టీని విచ్ఛిన్నం చేయాలని చూస్తే ఆ రోజు కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చి ఆ తెలుగుదేశం పార్టీని చేతిలో తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లే ఘనత చంద్రబాబు నాయుడు గారి మళ్ళీ ఇవాళ తెలుగుదేశం పార్టీని జగన్ చంద్రబాబు నాయుడిని లోకేష్ ని పార్టీలో నాయకులు వీళ్ళందరినీ కూడా జైలు పాలు చేసి మళ్ళీ ఈ తెలుగుదేశం పార్టీని దప్పుబట్టాలి ఈసారి తెలుగుదేశం పార్టీ కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే మనకు పుట్టగతులు ఉండవనే ఉద్దేశంతో ఇవాళ మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీద కొట్టుకున్నారు ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అయి ఉన్నారు కదా అని చెప్పి ఇంట్లో నిలబోవటం మంచిది కాదు మనందరం రోడ్ల మీద రావాల్సిన అవసరం ఉంది పార్టీ కష్టాలు ఉన్నప్పుడే మనం రోడ్ల మీద రావాలి తెగించాలి ఫైట్ చేయాలి మళ్ళీ పార్టీని అధికారంలో తెచ్చుకోవాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలి సరిపోయిన ఇంటికి పంపిస్తాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ నివాల్సించి ఎలక్షన్ వచ్చిన దాకా అన్ని చోట్ల గ్రామాల్లో ఎవరికోళ్ళు ఎవరో రావాలి ఎవరో చేయాలనేది కాకుండా మనకు మనంగా ముందుకు వచ్చి రావాలి ప్రతి గ్రామంలో కూడా కార్యక్రమాలు చేయాలి ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజలకు వివరించాలి ఈ ప్రభుత్వం వల్ల ఏ విధమైన నష్టం జరుగుతుందో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది నిన్న మొరకులో కూడా మళ్ళీ ఒక కొత్త కార్యక్రమం పెట్టుకొని మళ్ళీ వస్తున్నాడు ఎందుకు ఈ రాష్ట్రానికి జగన్ అవసరం అని చెప్పి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ రాష్ట్రానికి జగన్ ఎందుకు అవసరం అంటే మద్యం తాగేయడానికి నాసిరక మద్యం తీసుకొచ్చి తాగేయడానికి జనానికి ఇసుక దోపిడీ చేయడానికి ప్రజలు సొమ్ము దోపిడీ చేయడానికి ప్రజల్ని లూటీ చేయడానికి మాత్రమే ఈ రాష్ట్రానికి జగన్ అవసరం తప్పక మరి పేద ప్రజల కోసం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అని చెప్తా ఉన్నారు పొద్దుడు ఎందుకు సుధాకర్ మాస్క్ అడిగాడు డాక్టర్ సుధాకర్ కష్టపడి చదువుకున్నాడు ఎంఈబీఎస్ చదువుకున్నాడు ఎందుకంటే మన ఈ మధ్య మన ఎమ్మెల్యే స్వామి ఉన్నాడు ఆయన కూడా వీళ్ళందరూ కూడా స్నేహితులు ఒక మాట చెప్పాడు మా కుటుంబాల్లో ఒక డాక్టర్ చదవాలంటే మా తల్లిదండ్రులు ఒక పూట తిని ఒక పూట తినక మమ్మల్ని అందరూ చదివిస్తారు చదివించిన తర్వాత ఆ సుధాకర్ని ఆ విధంగా రోడ్డు మీద అతి ఘోరంగా చంపేస్తే చాలా బాధ చేసిందండి మా అందరికీ ఇవాళ ప్రశ్నించలేని పరిస్థితులు ఉన్నాం ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా జైల్లో వేస్తున్నారు ఎప్పుడో ఎమర్జెన్సీ టైంలో ఉన్నట్టు ఉన్న పరిపాలన అని చెప్పి స్వామి గారిని అర్థం చెప్పాడు అనమాట ఇట్లా మన పక్కన ఉన్న కిరణ్ని అక్కడ మాట చెప్పాడు మా కుటుంబాల్లో ఒక డాక్టర్ చదవాలంటే మా తల్లిదండ్రులు ఒక పూట తిని ఒక పూట తినక మమ్మల్ని అందరినీ చదివిస్తారు చదివించిన తర్వాత ఆ సుధాకర్ని ఆ విధంగా రోడ్డు మీద అతి ఘోరంగా చంపేస్తే చాలా బాధ చేసిందండి మా అందరికీ ఇవాళ ప్రశ్నించలేని పరిస్థితులు ఉన్నాం ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా జైల్లో వేస్తున్నారు ఎప్పుడో ఎమర్జెన్సీ టైంలో ఉన్నట్టు ఉన్న పరిపాలన అని చెప్పి స్వామి గారిని అర్థం చెప్పాడు అనమాట ఇట్లా మన పక్కన ఉన్న కిరణ్ని అక్కడ కర్నూలులో ముస్లిం కుటుంబాన్ని ఎదిరించారని చెప్పి ముస్లిం కుటుంబాన్ని ఇట్లా చెప్పుకుంటా పోతే కొన్ని 100 కుటుంబాలని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని చంపేయటం ఆ కార్యక్రమాలు చేసిందన్నమాట అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి దాదాపు 27 పథకాలు రద్దు చేశారు ముఖ్యంగా ఎస్సీలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎస్సీ సప్లైన్ ఉండేది ఇవాళ ఎస్సీ సప్లైన్ ఎత్తేసారు గతంలో ఎస్సీ సప్లైన్ ఉండబట్టే పల్లెల్లో మనందరం కూడా సిమెంట్ రోడ్లు వేయగలిగాము ఈసారి మనకు వచ్చినట్టయితే డ్రైన్లు కట్టేవాళ్ళమన్నమాట అదేవిధంగా ముఖ్యంగా మనం ఒకటి గమనించాలి సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి బెస్ట్ డెవలప్డ్ స్కూల్స్ అంటారు అంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ పిల్లలు ఎవరైనా చదువుకుంటుంటే ఆ స్కూల్స్లో చేర్పించి చదువుకుంటే కనుక ఆ ద్వారా విద్యాభ్యాసం వచ్చిన వాళ్ళందరూ కూడా విదేశాలు వెళ్ళిన కుర్రాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట ఆ స్కూల్స్లో సీట్లు రద్దీ చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉంటే ఇది ఒక్క గవర్నమెంటే దాదాపు చాలామంది రాజకీయాల్లో చాలామంది ఇప్పటిదాకా ముఖ్యమంత్రులు అయ్యారు ఇంత ఘోరమైన పరిపాలన
केवल डबूल कोसमें परपाल स्कीम प्रति स्कीम स्काम परपाल इंत घोर परपाल राष्ट्र में एपू चूड़ा कहीं मन गुर्तपेवाली गुर्तपेको राबो रोज चंद्रबाबु नायकत् मल्ली तेलुगुदेशं पार्टी अधिकार अवसर हो मरकसारी अवकाश तेलुगुदेशं पार्टी नायक की कार्यकर्ता अंदर हृदयपूर्वक नमस्कार अंदर मैं वाँव देवड़ दूर पूजा खचिंग चंद्रबाबु नायडु गारु विद्दुरु कावाली अदे विधंगा ये कुट्रैते पन्नारो जैल्लो आ कुट्रलन्नितिनी कूडा चेदिंचुकोनि बयटिकि रावालनि कोरुकुंटुन्नानु।